ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో మామిడికాయ ముక్కల పచ్చడి చేసుకునే విధానం చూద్దాం. ఆరు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇది నెల ఆరు నెలలు నిలవ ఉంటుంది ఈ పచ్చడి. బాగా ఆరబెట్టుకోవాలి. ఇలాగా కట్ చేసుకోవాలి ముక్కలు. ఇప్పుడు కొల్చుకుందాము. ఐదు గ్లాసులు ముక్కలకి ఒక గ్లాస్ ఉప్పు వేసుకోవాలి. పులుపుని బట్టి ఇవి పుల్లగా ఉన్నాయి. పులుపు కొంచెం తక్కువైతే ఉప్పు కొద్దిగా తగ్గించుకోవచ్చు. మళ్ళా ఐదు గ్లాసులు దబ్బలకి ఒక గ్లాసు ఉప్పు వేసుకోవాలి. కొలుసుకున్నాము ఐదు గ్లాసులు. ఇప్పుడు మనము ఇందులోకి ఆవాలను మెంతులు పొడి కావాలి కాబట్టి అవి వేయించుకుందాము. ఆవాలు ఒక స్పూన్, మెంతులు వేసి వేయించుకోవాలి దోరలుగా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాము. నాలుగు స్పూన్లు ఆవాలు వేసాను, ఒక స్పూన్ మెంతులు ఇలా పొడి చేసుకున్నాము. ఇప్పుడు 100 గ్రాముల ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేసుకొని ఆవాలు వేసుకొని చిట్టపట్ట మన్నిచ్చి ఆపేసుకోవాలి. ఇది బాగా చల్లారాలి ఈ పోపు. పచ్చట్లో కలుపుకునేదానికి వేడి మీద కలిపితే దెబ్బలు గమ్ భిన్న మెత్తగా అయిపోతాయి. చల్లారనిచ్చి కలుపుకోవాలి. ఇప్పుడు 5 గ్లాసులు కొలుసుకున్నాం కదా దెబ్బలు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. ఒక తెల్లగడ్డ పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ ఇందులో పోసేసుకున్నాము మనము. సాల్ట్, మిరప్పొడి, తెల్లపాయలు అన్నీ ఇందులో పోసేసుకోవాలి. ఆవాలు, మెంతుల పొడి కూడా వేసుకోవాలి. అన్నీ కలుపుకుందాము. తెల్లపాయలు కూడా వేసాను. ఇవి 2 రోజుల తర్వాత చాలా బాగుంటుంది. ఊరితే 2 రోజులకు బాగా ఊరుతుంది. తినొచ్చు ఇప్పుడు కూడా, రేపటికి 2 తర్వాత బాగుంటుంది. ఇంకాను నెల 2 నెలలు నిలువ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటుంది. మనం బయట పెట్టుకుంటే 1 నెల దాకా ఉంటుంది. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 4 రోజులు. అందుకే నేను తక్కువే పెడుతున్నాను. అప్పటికప్పుడు చేసుకొని ఇలాగ పెట్టుకోవచ్చు స్టాక్ లేకుండా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఆ పోపులో పోసుకొని కలుపుకుందాము. మీరు కారం చూసుకొని వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇందులో కలిపేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి తీసుకున్నాము. అంతా కలిపేసాను బాండల్లో. చల్లారించాలి. నూనె చల్లారాకే వెయ్యాలి. ఈ దెబ్బలు మర్చిపోకండి. వేడి మీద వేయకూడదు, వేస్తే మెత్తగా అయిపోద్ది ఊరగాయి. వేసుకున్నాము. ఇది దెబ్బల పచ్చడి అంటారు, మామూలుగా ఊరగాయ అంటారు. చిన్న చిన్న ముక్కలు కోసాను కాబట్టి ఇది దెబ్బల పచ్చడిలాగే అనుకున్నాము. ఇప్పుడంతా బాక్స్లోకి తీసుకుందాము.